హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. సో ఇంతకుముందు మనం సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరిగింది. నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ థర్డ్ లెసన్. థర్డ్ లెసన్ వచ్చేసి మనకు భూ స్వరూపాలు అండి, భూ స్వరూపాలు. సో చాలామందికి ఒక డౌట్ ఉంది, ఇంతకు మనకు టీఆర్టీ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది సార్, వస్తే ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణ గవర్నమెంట్లో ప్రజెంట్గా వివిధ రకాల నోటిఫికేషన్లు వరుసగా రావడం జరుగుతుందన్నమాట. ఈవెన్ మనకు గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, చాలా ఏళ్ళ తర్వాత ఇంతవరకు 10 సంవత్సరాల క్రితం కూడా రానటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఉద్యోగాలు రిలీజ్ చేసే టైంలో ఓన్లీ మన టీఆర్టీ నోటిఫికేషన్ మాత్రమే ఆగుతుంది అని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో మన టీఆర్టీకి కూడా ఒక టైం అయితే వస్తుందండి. ఎప్పుడు వస్తుంది, ఏ నెలన సార్, వచ్చే నెలన సార్, ఈ 10 రోజులనా సార్ అని చెప్పేసి అయితే అడగండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నేను ఎలా చెప్పగలను విషయం, తెలియని విషయాన్ని మీకు ఇప్పుడు వస్తుందని అని చెప్పేసి నేను అయితే చెప్పలేను కదా. సో తొందరలోనే మన టీఆర్టీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అయిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వడం కంటే ఒక్కసారి టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, వెరీ షార్ట్ టైంలోనే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వితిన్ 3 మంత్స్లో కండక్ట్ చేసి మీరు రాయగలుగుతారు ఎగ్జామ్. సో అటువంటి కాన్ఫిడెన్స్ని మీరు బిల్డప్ చేసుకోవాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా, నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండి, ఈవెన్ మన టీఆర్టీ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వివిధ నోటిఫికేషన్స్ లైక్ గ్రూప్ 4 కానీ, తర్వాత పీసీ, తర్వాత ఎస్ఐ ఇలాంటి నోటిఫికేషన్ల ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించి ఆ జాబులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన టీఆర్టీ నోటిఫికేషన్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ని సరిగ్గా చదివినట్టయితే మనకు ఆల్రెడీ ఇతర గ్రూప్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన చాలా వరకు జనరల్ స్టడీస్ని మనం కవర్ చేయగలుగుతాం, అందులో ఉన్న బిట్లను మనము ఆన్సర్ చేయగలుగుతాం. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అక్కడక్కడ మనకు హిస్టరీలో కానీ కొన్ని బిట్లు మనకు అందులో రావడం జరిగింది. మీరు చెప్తే నెంబరు 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు సింధు నాగరికత గురించి ఇవ్వడం జరిగింది. సింధు నాగరికత గురించి ఇస్తున్నప్పుడు మనకు ఏం చెప్పాడు అంటే, వాళ్ళు తీసుకునే ఆహారం ఏ గింజలు పండించారని చెప్పేసి అయితే ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకు వరి, గోధుమ, బార్లీ అని చెప్పేసి ఆ మనకు 4th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఆ బిట్ను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడండి. అందులో అంటే మనకు ఆప్షన్లలో 4 ఉంటాయి, ఆ 4 ఆప్షన్లలో ఇదొకటి ఉంది, అంటే మ్యాచింగ్ ఉంటుంది కదా, ఆ మ్యాచింగ్లో ఇదొకటి ఉంది. సో మనం చదివే కంటెంట్ ఏదైతే ఉందో అన్ని ఎగ్జామినేషన్స్కి ఓవరాల్గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ 1 నుంచి 5వ తరగతి వరకు పీడిఎఫ్ని అయితే ఉంచడం జరిగింది. దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ అయితే వచ్చింది టెట్ నోటిఫికేషన్ అప్పుడు. దాని ఆధారంగా చేసుకొని 10th క్లాస్ వరకు సోషల్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము, అండ్ ఈవెన్ తెలుగు కూడా కంప్లీట్ అయ్యింది. మీరు ప్రిపరేషన్ని కొనసాగించాలనుకుంటే టెక్స్ట్ బుక్స్తో స్టార్ట్ చేయండి. మీకు ఇంకా మెటీరియల్ కావాలి అంటే మన యాప్లో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, యాప్లోకి వెళ్ళండి, మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు, దెర్ ఇస్ నో కంపల్షన్, బట్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే ఆపకండి, ఖచ్చితంగా చదవండి, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, మీరు ఇక్కడ ఈ లెసన్లో మనం భూస్వరూపాలు అనే పాఠాన్ని గురించి నేర్చుకుందామండి. అయితే మనకు భూమి రకరకాల ఎత్తుపల్లాలతో వాళ్ళతో ఉంటుంది. మనకి ఇలాగ చదునుగా అయితే భూమి లేదు కదండి, ఒకే చదునుగా అయితే భూమి లేదు. అక్కడక్కడ కొండలు, గుట్టలు ఉన్నాయి, కొన్ని లోయలు ఉన్నాయి, వాలులు ఉన్నాయి, వంపులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, డెల్టాలు ఉన్నాయి. ఇటువంటి అన్నిటిని కలిపి మనం భూమి యొక్క నైసర్గిక స్వరూపం అని చెప్పేసి అయితే అనొచ్చు అన్నమాట. సో ఇలాగ భూ నైసర్గిక స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అది జనరల్గా వచ్చేసి మనకు 3 రకాలని చెప్తున్నాడు. 3 రకాల్లో మనకు మొట్టమొదటిది వచ్చేసి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అంటే ఏంటి, పర్వతాలు ఏ విధంగా ఉంటాయి? పర్వతాలు వచ్చేసి అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి ఉంటాయి. అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి ఉండి అతి తక్కువ సమోపరితలాన్ని కలిగి ఉంటాయంట. అంటే ఎత్తు కొండలు ఎక్కువ ఉంటాయి, ఆ కొండల యొక్క వాలు ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకు జనరల్గా మనం చూసుకున్నాం అనుకోండి, మన ఊళ్ళో చదును నీళ్ళు ఉంటాయి, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకటే రకంగా మనకు కనబడుతుంది. అటువంటి నీళ్ళు మనకు పర్వతాల దగ్గర కనిపించే అవకాశం లేదు. ఎక్కువ మొత్తంలో చాలా పెద్దగా అంటే పొడవైన సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తైన కొండలు కనబడతాయి. వెంటనే అవి ఎలా ఉంటాయి అంటే చాలా వాలును కలిగి ఉంటాయి. ఒకటేసారి మనకు ఇలా
స్టెప్ బై స్టెప్ మనకు ఎత్తు అనేది పెరగదు, ఒకేసారిగా పెరిగి ఉంటుందన్నమాట. అటువంటి ఎత్తును వాళ్ళను కలిగిన వాటిని మనం పర్వతాలు అంటాం. వీటి యొక్క పర్వతాల యొక్క లక్షణం అది. మన భారతదేశంలో ముఖ్యంగా ఉన్న పర్వతాలు వచ్చేసి హిమాలయాలు, ఆరావళి, వింధ్య అండ్ సాత్పుర పర్వతాలు. ఇవి గుర్తుపెట్టుకోండి, హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పుర పర్వతాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఒకసారి చూసుకుందాం. మన రాష్ట్రంలో వచ్చేసి ఎక్కువ ఈ పర్వతాలు అనేవి ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్నగర్, కర్నూలు, భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో విస్తరించిన కొండల వరుసలు ఉన్నాయి. ఇందులో మనకు బిట్ అడగే అవకాశం ఉంటుంది. కింది జిల్లాలలో కొండల వరుసలు ఎక్కువగా లేని ప్రదేశాలు అని చెప్పేసి అడగవచ్చు, లేదా కొండల వరుసలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు అని చెప్పేసి అడగవచ్చు. అందులో ఈ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలిగేటట్టు ఉంటే సరిపోతుంది. ఆదిలాబాద్ ఉందా, లేదా నిర్మల్ ఉందా, లేదా జగిత్యాల ఉందా, లేదా పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్నగర్, నగర్, కర్నూలు, భద్రాద్రి, జయశంకర్ జిల్లాలు, ఈ జిల్లాలు మనకు ఆప్షన్లో కనబడుతున్నాయా లేదా అని చెప్పేసి గుర్తుపట్టగలిగితే సరిపోతుంది. మీరు దీన్ని ఏం బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని కొండల పేర్లు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ నిర్మల్లో మనకు కనబడే కొండలను సాత్మల కొండలు అని అంటారని చెప్పేసి అయితే అంటున్నాడు. సాత్మల కొండలు, రైట్? నెక్స్ట్ మహబూబ్నగర్ అండ్ నాగర్ కర్నూల్లో లభించే ఈ కొండల్ని, అంటే కనబడే ఈ కొండల్ని బాలాఘాట్ శ్రేణులు అని చెప్పేసి అనాలంట. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లో కనబడే ఈ పర్వతాల కొండల్ని ఏమనాలి? పర్వత శ్రేణుల్ని బాలాఘాట్ శ్రేణులు అనాలి. వికారాబాద్లో ఉన్న ఈ కొండల్ని అనంతగిరి కొండలు అంట. పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు, జగిత్యాలలో రాఖీ కొండలు అని చెప్పేసి మనం అనవలసి ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా బిట్టడిగే అవకాశం ఉంటుంది మనకు. సాత్మల కొండలు అంటే ఏమిటి, తర్వాత బాలాఘాట్ శ్రేణులు, తర్వాత అనంతగిరి కొండలు, కందిమల్ కొండలు, రాఖీ కొండలు. ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4, 5. 5 ఇవ్వడం జరిగింది. సాత్మల అంటే ఆదిలాబాద్ నిర్మల్, దీనికి ఒక కోళ్ళగా అనిసా అని పెట్టుకోండి. అనిసా ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మల కొండలు, ఓకే? నెక్స్ట్ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు ఉంటాయి, ఓకే? మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు మనకు ఉంటాయి. వాటిని వికారాబాద్లో అనంతగిరి కొండలు అని చెప్పేసి ఇవి చాలా ఫేమస్, దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు ఉంటాయి. కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు ఉంటాయి. ఇక్కడ రాఖీ కొండలు అనేది గుర్తుపెట్టుకుంటే జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు ఉంటాయి అనే ఒక విషయాన్ని ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అనిసా గుర్తుపెట్టుకోండి. అండ్ అనంతగిరి కొండలు మనకు తెలుసు, మిగిలిన ఇబ్బంది పెట్టి బాలాఘాట్ శ్రేణులు, కందికల్ కొండలు కదా, దానికోసం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు ఒకటి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? ఇవి పర్వతాలకు సంబంధించిన అంశము. ఈ పీఠభూములు, పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలండి. ఇవి ఏ విధంగా ఉంటాయంటే విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా నడుమ అక్కడక్కడ కొండలుంటాయి. పీఠభూములుకి పర్వతాలకి ముఖ్యమైన తేడా ఏంటి అంటే, పీఠభూములు అనేవి స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉంటే, పర్వతాలేమో చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఆ పల్లాలు అంటే వాలులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ పీఠభూముల్లో అక్కడక్కడ ఉపరితలం చదునుగా ఉంటుంది, మళ్ళీ కొండలు స్టార్ట్ అవుతాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు తెలంగాణలో ఈ పీఠభూములు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూసినట్టయితే అక్కడక్కడ కొండలు ఉంటాయి, మళ్ళీ ఎండనే అంటే ఎగుడు దిగుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ప్లస్ మళ్ళీ మైదానం లాంటి ఉపరితలం కనబడుతుంది మనకు, మళ్ళీ కొండలు ఉంటాయి. కానీ ఈ కొండల యొక్క ఎత్తు అనేది మరీ అంతగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, పీఠభూములు మన భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి వచ్చేసి ఏంటండి, దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అంటారన్నమాట. భారతదేశంలో దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఉన్న ఎత్తైన వాళ్ళతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. ఈ భారతదేశంలో ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం ఏదైతే ఉందో దీనికి పడమర వైపున ఉన్న ఎత్తైన వాళ్ళు కలిగిన ప్రాంతాన్ని ఏమనాలంటే పశ్చిమ కనుమలు అని పిలుస్తారు, రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోండి.
రైట్. పశ్చిమ కనుమలు అంటే ఏంటి అంటే దక్కన పీఠభూములకి పడమర వైపు ఎత్తైన వాళ్ళతో ఉండే ప్రాంతాలను మనం పశ్చిమ కనుమలు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా తెలంగాణలో అధిక ప్రాంతం దక్కన పీఠభూమిలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పు దిక్కునకు వాలి ఉంటుంది. చెప్పాం కదా మనకు దక్కన పీఠభూమిలో మనకు తెలంగాణ యొక్క లో చాలా ప్రాంతాల్లో పీఠభూములు చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రమే మైదానాలకు మనకు కనబడతాయి. సో మన తెలంగాణ ఈ దక్కన్ పీఠభూములో ఎక్కువ భాగంలో ఉండడం వల్ల దీన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. ఇది ఏ వైపుకు వాలి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుని, ఏ వైపుకు వాలి ఉంటుందండి, తూర్పు దిక్కుకు వాలి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మైదానాలు. మైదానాలు అంటే ఏంటి, మనకు పర్వతాలు పీఠభూముల వలె కాకుండా సున్నితమైన వాలు, సమతల విశాల ప్రాంతాలు అంటే ఎత్తు పల్లాలు ఎక్కువ లేకుండా ఎలా ఉంటుందండి, సుశాలమైన సమతలంగా ఉండే ప్రాంతాలను మైదానాలు అంటారు. ఈ మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే నదులు మేట వేసిన ఒండ్రుతో ఏర్పడతాయి. అంటే నదులు తీసుకొచ్చే ఒండ్రు మట్టితోటి ఈ మైదానాలు అనేవి ఏర్పడతాయి. సో ఈ మైదానాలు ముఖ్యంగా ఏర్పడడానికి కారణం ఏంటంటే నదులు. ఆ నదుల్లో మనకు సింధు మరియు దాని ఉపనదులు ఏర్పాటు చేసే మైదానాన్ని పంజాబ్ మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయంట. అండ్ మనకు గంగానది వచ్చేసి ఎక్కడెక్కడ మైదానాలు ఏర్పాటు చేస్తుంది, ఉత్తరప్రదేశ్ బీహార్లోను బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మైదానం యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ పంటలు చాలా బాగా పండుతాయి. మన ఆంధ్ర ప్రాంతాల్లో కూడా మైదానాలు బాగానే ఉంటాయండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింధు నది ఏర్పడేసేదేమో పంజాబ్ మైదానము, అండ్ గంగా నది ఎక్కడెక్కడ మైదానాలు ఏర్పాటు చేస్తుందో అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోను బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ పెద్ద అది అతిపెద్దది మన భారతదేశంలో గంగా మైదానం, రైట్. ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అని చెప్పేసి పిలుస్తారు. గంగా మరియు సింధు నదిలో రెండు ఏర్పాటు చేసే ఈ మైదానాన్ని గంగా సింధు మైదానం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి తూర్పు తీర మైదానం. భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంది. ఇక్కడ ఏంటి అంటే బంగాళాఖాతం యొక్క తీరానికి అంటుకొని ఉన్న ఈ మైదానాన్ని ఏమంటారు. ఈ బంగాళాఖాతం మనకు భారతదేశానికి తూర్పున ఉంటుంది కదా, ఈ భారతదేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతం యొక్క తీరానికి ఉన్న మైదానాన్ని తూర్పు తీర మైదానం అంటారు. ఎందుకంటే తూర్పు వైపు ఉంది కాబట్టి భారత్కి, అంతేనా. ఆ తూర్పు తీర మైదానంలో ఉన్న ప్రాంతాలు ఏవంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఇవి బంగాళాఖాతం యొక్క ఎడ్జుల్లో మనకు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ తూర్పు తీర మైదానంలోకి ఇవి వస్తాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు పీఠభూములు మొదలైన వాటిని నైసర్గిక లక్షణాలు అంటారు. మనం మొట్టమొదటిగానే చెప్పుకున్నాం భూ నైసర్గిక స్వరూపాలు అంటే వివిధ రకమైన పీఠభూములు, ఇలాంటి ఎత్తు వాళ్ళు సమతలాలు కలిగిన భూముల్ని మనం భూ నైసర్గిక స్వరూపాలు అని చెప్పేసి అయితే చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఏమని చెప్తున్నాడు, పర్వతాలు పీఠభూములు మైదానాలు మొదలైన వాటిని అన్నిటిని కలుపుకొని, భూమిపై ఉన్న వీటిని కలుపుకొని మనం ఏమనాలంటే భూమి యొక్క నైసర్గిక లక్షణాలు అని చెప్పేసి అంటారు, రైట్. అండ్ ఇంకోటి మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంటుంది. ఎగువ తెలంగాణ పీఠభూమి ఎక్కడ ఉంటుంది, మన రాష్ట్రానికి పశ్చిమ వైపున ఉంటుంది. ఈ పీఠభూమి ప్రాంతంలో గోదావరి కృష్ణానదులు, ఏ నదులండి, గోదావరి కృష్ణానదులు తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. ఈ పీఠభూమి గుండా గోదావరి కృష్ణానదులు తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. మనకు తెలుసు కదా మన తెలంగాణ నుండి మనకు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తున్నాయి నదులు, దాని తర్వాత అక్కడ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది కూడా బంగాళాఖాతం ఎక్కడని చెప్పుకున్నాం, తూర్పు వైపుకు ఉందని చెప్పుకున్నాం. సో ఈ నదులు అనేవి తూర్పు వైపుకి ప్రవహిస్తూ బంగాళాఖాతంలో చివరిగా కలుస్తాయి. ఈ ఎగువ తెలంగాణ పీఠభూమి వదిలేసిన తర్వాత మిగిలింది ఏంటి, దిగువ తెలంగాణ పీఠభూమి. ఇది కూడా తూర్పు వైపుకి వాలి ఉంటుంది. ఈ దిగువ తెలంగాణ పీఠభూమి కూడా
తూర్పు వైపుకే వాలి ఉంటుంది. ముఖ్యంగా ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండే ప్రాంతాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ ఉంటుంది, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఇవి ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉంటాయి. నెక్స్ట్ దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉండే పట్టణాలు ఏంటి? వరంగల్, కరీంనగర్ పట్టణాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు డెల్టా అండి. డెల్టా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెండు నదులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గోదావరి కృష్ణ నదులు అనేవి ముఖ్యమైన నదులు. ఈ ముఖ్యమైన నదులు వివిధ రకాల ఉపనదులను కలుపుకొని చిట్ట చివరిగా బంగాళాఖాతంలో కలుస్తాయి. మనకు గోదావరి నది వచ్చేసి, ఈ గోదావరి నది వచ్చేసి ఎలాగండి, నిర్మల్ జిల్లా బాసర వద్ద మన దగ్గర ప్రవేశించి చిట్ట చివరిగా అది బంగాళాఖాతంలో కలుస్తుంది. వివిధ ఉపనదులను కలుపుకుంటూ ఇలాగ ఉపనదులు కలుపుకొని ఆ మధ్యలో ప్రాంతాలు ఉంటాయి కదా, మెత్తటి మట్టితోటి సారవంతంగా మారతాయన్నమాట ఆ మధ్యలో ఉన్న ప్రాంతాలు. నదుల మధ్యలో ఉన్న ఆ ప్రాంతాలు అని చెప్పేసి ఏమవుతాయంటే మెత్తటి మట్టితోటి సారవంతంగా మారుతాయి. ఇక్కడ ప్రదేశాల్లో పంటలు చాలా బాగా పండుతాయి. సో ఇలాగ నదులు అనేవి ఆ నదుల మధ్యలో ప్రాంతంలో ఏర్పడే ఈ రకమైన మట్టిని మనం ఏమంటారు అంటే డెల్టా ప్రాంతం అని చెప్పేసి అంటారు. ఈ డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా హ్యూమస్ అనేది ఉంటుంది. హ్యూమస్ అంటే ఏంటండి, ఆకులు చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడేవి ఉంటాయి కదా, ఆకులు చెట్లు అన్నీ కలిపి మనకు నదుల్లో నుంచి కొట్టుకొని వస్తాయి. వివిధ రకమైన మట్టి కూడా కొట్టుకొని వస్తుంది. ఈ ఒండ్రు మట్టి అనేది కొట్టుకొని వచ్చి అక్కడ దగ్గర మీట వేస్తాయి. ఇక్కడ మీట వేసినప్పుడు ఆ ప్రాంతాలు అనేవి చదునుగా మొత్తం సారవంతంగా మారుతాయి. ఆకులు తర్వాత చెట్లు కుళ్ళిపోగా ఏర్పడిన అదైతే ఏదైతే ఉంటుందో హ్యూమస్ అనేది, ఆ హ్యూమస్ అనేది చెట్లు పెరగడానికి చాలా అంటే మొక్కలు పెరగడానికి చాలా అనుకూలమైనది అనమాట. సో అందుకని అక్కడ పంటలు చాలా బాగా పండుతాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక త్రిభుజాకార డెల్టాను మన దగ్గర ఏర్పడుస్తాయి. త్రిభుజాకార డెల్టా అంటే ఏం లేదంటే సముద్రాల దగ్గర ఇక్కడ ఇది సముద్రం ఉందనుకోండి, ఈ నదులు అనేవి ఇక్కడ కలిసేటప్పుడు ఒకటి నదికి ఇంకో నది కలిసి ఇలా వెళ్తుంది అనుకోండి, ఈ మధ్యన ఇక్కడ ఏర్పడే ప్రాంతాన్ని త్రిభుజాకార ప్రాంతం అంటారు. ఇక్కడ నదుల్లో కలిసే ముందు ఇవి త్రిభుజాకార ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. వీటిని త్రిభుజాకార డెల్టాలు అని చెప్పేసి అంటారు. రైట్, ఈ ఓవరాల్గా మనకు భూస్వరూపాలు అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనుమకూరు. ఈ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనుమకూరు అని చెప్పేసి ఈ పాఠం మీద ఏదైతే ఉందో మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చర్చించుకుందాం. సో థర్డ్ లెసన్ వచ్చేసి మనకు ఒక పాఠం అయిపోయింది, ఇంకొక పాఠం అయితే మిగిలి ఉంది. దీని తర్వాత మనం ఫోర్త్ లెసన్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మనకు ఇప్పటితోటి భూస్వరూపాలు అనే ఒక టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ కృష్ణా డెల్టాలోని పెనుమకూరు అనే ఒక గ్రామంలో ఉన్న విషయాలు అయితే ఉందో వాటి చూద్దాం.